नमस्ते विजर्नस को स्वागत वार्तलु नाण्यतलो राजिलेनि विधंगा रोड्ल निर्माणालु उंडालनि नाण्यतपै एन्फोर्स्मेंट तनिखीलु उंटायनि जिल्ला कलेक्टर पी प्रशांति आरएनबी अधिकारुलकु हेच्चरिंचारु। शनिवारं जिल्ला कलेक्टर चांबर्लो जिल्ला कलेक्टर पी प्रशांति जिल्लालो आरएनबी चेपट्टे रोड्लपै संबंधित अधिकारुलतो समीक्षिंचारु। ई संदर्भंगा जिल्ला कलेक्टर मात्लाडुतू ఇప్పటివరకు చేసిన రోడ్ల మరమ్మతులు యథాస్థితి రావడంపై ఆశాహనాన్ని వ్యక్తం చేశారు। నిత్యం ప్రయాణించే రోడ్లే ప్రమాదానికి కారణమైతే పరోక్షంగా మీరే బాధ్యులని అన్నారు। ఉండి బైపాస్ రోడ్డు పరిస్థితి చూస్తుంటే జిల్లా యంత్రాంగం పనితీరుకు మచ్చలాగా ఉందని అన్నారు। గుంతలోని తేమ మీద ప్యాచ్ వర్క్ చేయడం వల్ల ఉపయోగం లేకుండా పోతుందని తెలిపారు। ప్రాంతాల వారీగా పరిస్థితిని అంచనా వేసి అందుకు అనుగుణంగా రోడ్లు చేపడితే ఎక్కువ మన్నిక ఉంటాయని ఆ విధంగా ఆర్ఎండ్బి అధికారులు ఆలోచించాలని అన్నారు। వాతావరణ పరిస్థితులు అనుకూలించక వర్షాలు లేకపోతే అక్టోబర్ 28 నుండి రోడ్ల పనులు ప్రారంభించనున్నట్లు వారు జిల్లా కలెక్టర్కు తెలిపారు। ఒక ఇంజనీర్గా రోడ్ ఎలా వేస్తే ఎక్కువ కాలం మన్నిక వస్తుందో మీ అందరికీ తెలిసిందేనని రోడ్ల నిర్మాణాల్లో ప్రత్యేక శ్రద్ధ కనపర్చాలని జిల్లా కలెక్టర్ వారికి సూచించారు। సమావేశంలో జిల్లా ఆర్ఎండ్బి ఇంజనీరింగ్ అధికారి ఎస్ లోకేశ్వరరావు డిఈలు రామరాజు ఎస్వి రమణ జీవీఎస్ కిరణ్ కుమార్ ఆర్ఎండ్బి అధికారులు తదితరులు పాల్గొన్నారు। రైతులు తప్పనిసరిగా ఈకేవైసి నమోదు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు। ఈకేవైసి గడువు అక్టోబర్ 16 తో ముగుస్తుందని రైతులు సంబంధిత రైతు భరోసా కేంద్రానికి వెళ్లి ఈకేవైసి చేయించుకోవాలని అన్నారు। ఈకేవైసి పూర్తి చేయని రైతులకు పథకాలు వర్తించవని గమనించాలని అన్నారు। పంటల బీమా ఇన్పుట్ సబ్సిడీ రైతు భరోసా పిఎం కిసాన్ తదితర ప్రయోజనాలు పొందాలంటే ఈకేవైసి తప్పనిసరి అన్నారు। ఈకేవైసి నమోదు చేసుకుని రైతుల పథకాలకు అర్హత సాధిస్తే రైతే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు। ఆదివారం కూడా రైతు భరోసా కేంద్రాల్లో ఈకేవైసీ నమోదు చేయించుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు। ప్రతి ఒక్కరూ ఆహారాన్ని భుజించే ముందు తప్పనిసరిగా చేతులు శుభ్రపరచుకోవాలని ఎంపీడీఓ వివిఎస్ రామారావు తెలిపారు। శనివారం గ్లోబల్ హ్యాండ్ వాష్ డే సందర్భంగా అత్రి జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో చేతులు శుభ్రపరచుకునే విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు। విద్యార్థులచే హ్యాండ్ వాష్ పై ప్రతిజ్ఞ చేయించారు। కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు। అత్రి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ శనివారం నాటికి 32వ రోజుకు చేరుకుంది। అన్న క్యాంటీన్లో కొల్లి రాము యాదవ్ ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన భోజనాన్ని టీడీపీ నాయకులు వడ్డించారు। కార్యక్రమంలో టీడీపీ నాయకులు దాసరి నాగరాజు కొరిపల్లి హరి ముదులూరు బాలకృష్ణరాజు వర్రి శ్రీను కేత సత్యనారాయణ కసగాని హనుమంతు దైతాలు పాల్గొన్నారు। గణపతి నవరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకుని అత్రి గౌడ వీధిలో గణపతి ఆలయం వద్ద అఖండ అన్నసంబోధన జరిపారు। ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు హాజరయ్యారు। పలు రకాల ఆహార పదార్థాలతో అన్నదానాన్ని జరిపారు। గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి బల్లిపాడు గ్రామంలో నందెమ్మ గుంతెమ్మ అమ్మవారి సంబరాల్లో భాగంగా శనివారం అఖండ అన్న సమారాధన జరిపారు। హరిజనపేట రామాలయం వద్ద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు। ఈ సందర్భంగా శ్రీ సీతారాముల వారిని గ్రామ ప్రముఖులు దర్శించుకున్నారు। కార్యక్రమంలో సర్పంచ్ కశిరెడ్డి బాలాజీ, మాజీ సర్పంచ్ ఆగుల పండుస్వామి, ఎంసీ డైరెక్టర్ రాయుడు ధర్మారావు, కమిటీ సభ్యులు అద్దంకి శేషారావు, మల్లపు ధర్మారావు, తొండ సుబ్బారావు, బయ్య దానయ్య, అరిగిల సువర్ణరాజు, నల్లిపండు, అరిగిల కృష్ణమూర్తి, నల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు। ఈడూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వరాల వెంకటేశ్వర వారికి శనివారం ప్రత్యేక పూజలు జరిపారు। వేకు జామున సుప్రభాత సేవ, తోమాల సేవ నిర్వహించారు।
ఉదయం అర్చనలు చేసి విశేషంగా అలంకరించారు. ఆలయచకులు వాడపల్లి శంకరాచార్యుల ఆధ్వర్యంలో పూజాదికాలు చేశారు. పరిసర గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. హాజరైన భక్తులకు దాత సహకారంతో అన్నదానం చేశారు. తణుకు పట్టణంలో 1వ వార్డు 13వ వార్డులో శనివారం గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు కారుమూరి సునీల్ కుమార్ హాజరై ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ తణుకు పట్టణ అధ్యక్షుడు మంగిన సూర్య, మహిళా అధ్యక్షురాలు నూకల కనకదుర్గ, స్థానిక నాయకులు కొండేటి విజయ కుమారి, ఉండవల్లి జానకి, బొద్దాని కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా సార్ అన్న ఉండాలి. ఇక్కడ సమస్య ఉంటే ఇక్కడ మీ నాయకులు ఉన్నారు, వాళ్ళు చూసుకున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా సార్ అన్న ఉండాలి. మీరు పెద్ద ఫాలోఅప్ చేస్తారమ్మా సార్ ఒకటో నంబర్ వార్డులో గడప గడపకి తిరగడం జరుగుతుంది. ఇక్కడ లబ్ధి పొందిన వాళ్ళందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ అలానే ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. మెయిన్ ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య ఇక్కడ ఉంది. కాకపోతే డ్రైనేజ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది. డ్రైనేజీ వర్షాలు తగ్గంగానే వర్క్ మొదలవుతుంది ఇక్కడ. అలానే చిన్న చిన్న సమస్యలు చెప్తా. ప్రతిదీ మన డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆఫీసర్స్ అందరి దగ్గర ఉండి అన్ని నోట్ చేసుకుని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకునేలాగా ముందుకెళ్తున్నారు అన్నమాట. మంచి రెస్పాన్స్ వస్తుంది ఇక్కడ. తెలుగు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ మాజీ శాసనసభ ఆర్మిల్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మిల్ రాధాకృష్ణ మాట్లాడుతూ, ముందుగా అమరావతి రైతులు చేసిన పాదయాత్రకు తణుకు నియోజకవర్గం నుండి స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ఆర్ సిపి నాయకులు కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్న తీరును ఖండిస్తూ, జగన్మోహన్ రెడ్డి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా క్యాపిటల్ అనేది ఒకటే ఉండాలి, 33,000 ఎకరాలు ఉండాలి, మేము అమరావతికి అంగీకారం తెలియజేస్తూ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేదని అన్నారని తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తణుకు పట్టణ అధ్యక్షుడు కాగల వెంకటకృష్ణ, మాజీ ఎంసీ చైర్మన్ తోట సునారాయణ, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు గుబ్బల శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి శేఖ్ సూరా సాహెబ్, తణుకు నియోజకవర్గ ప్రచార కార్యదర్శి తాతపూడి మార్తిరావు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు తోట నాగేంద్ర, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి తామరపు రమణమ్మ, వికలాంగుల అధ్యక్షులు తేతరి సాయి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులందరినీ కూడా మనందరం కూడా చూస్తున్నాం. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో, అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఈ రాష్ట్రంలో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈరోజు విశాఖపట్నంలో విశాఖ గర్జన అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఈరోజు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, క్యాపిటల్ అనేది రాష్ట్రానికి మధ్యలో ఉండాలి, 33,000 ఎకరాలు ఉండాలి, మేము అమరావతికి అంగీకారం తెలియజేస్తున్నాం, మాకు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేదు అని అనేక ప్రగల్భాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఎన్నికల ప్రచారంలో మేనిఫెస్టోలో కూడా పెడతామని చెప్పేసి ఆ రోజు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు చెప్పడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా భారతి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయలక్ష్మి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారిని ధీటుగా ఆయన చేసినటువంటి అభివృద్ధి ధీటుగా మేము రాజధాని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా మర్చిపోయి
ఈ ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచే విధంగా ఈ రోజు మూడు రాజధానులు అనేది తీసుకురావడం జరిగింది. వీళ్ళు చేసేది అభివృద్ధి పరిపాలన వికేంద్రీకరణ కాదు, రాష్ట్రంలో ప్రాంతాల మధ్య చిట్టు పెట్టడమే ధ్యేయంగా వీళ్ళు పనిచేస్తున్నారు. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మనం అందరం కూడా చూస్తున్నాం. ఈరోజు ఎవరైతే నాయకులు మాట్లాడుతున్నారో, విజయసాయిరెడ్డి గారు కానీ, ధర్మాన ప్రసాదరావు గారు కానీ, బొత్స సత్యనారాయణ గారు కానీ, ఇటువంటి మంత్రులందరూ కూడా ఎవరైతే మాట్లాడుతున్నారో, వారు ఏ విధంగా విశాఖపట్నంలో ఆస్తులు కూడగట్టుకున్నారో, ఈరోజు ఆస్తులు విలువలు పెంచుకోవడం కోసం, అక్కడ విశాఖపట్నాన్ని దోచుకోవడం కోసం ఈరోజు విశాఖ రాజధానిగా వీళ్ళని ముందుకు తీసుకురావడం జరిగింది. అమరావతి రాజధానిగా ఉండాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. అన్ని పార్టీలు కూడా ఈరోజు అమరావతి రాజధానికి సంఘీభావం ప్రకటిస్తున్నాయి. రాజధాని రైతులు పాదయాత్ర చేస్తుంటే ఈరోజు అందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి అమరావతి రాజధాని రైతులకు సంఘీభావం ప్రకటించడం జరుగుతుంది. కానీ ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, విశాఖ రాజధానిగా ఈరోజు విశాఖ గర్జనని ఏదైతే ప్రయత్నం చేశారో, ఈరోజు ప్రజలందరూ కూడా అసహించుకునేటటువంటి పరిస్థితి. వీళ్ళు అభివృద్ధి అనేది జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం నలుమూలల అభివృద్ధి జరిగింది. తలుపు నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా ప్రజల విద్వేషాలు రెచ్చగొట్టేలాగా విషపూరిత రాజకీయాలకు స్థానిక అధికార పార్టీ నాయకులకు మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్న తీరును తలుపు నియోజకవర్గ మాజీ శాసనసభ ఆర్మి రాధాకృష్ణ ఖండించారు. ఈ సందర్భంగా ఆర్మి రాధాకృష్ణ మాట్లాడుతూ, తనకు పురపాలక సంఘంలో అధికారులు, స్థానిక అధికార ప్రతినిధులు అధికార పక్షానికి పూర్తిగా తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలు, అన్ని వర్గాల వారు కూడా వారి భావాన్ని వ్యక్తపరిచేటటువంటి స్వతంత్రం ఉంటుందని అన్నారు. తణుకు మున్సిపాలిటీ అధికారులు ఏకపక్ష ధోరణిలో వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి అన్ని విధాలకు కూడా అడ్డుపడే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా తణుకు పురపాలక సంఘంలో అనేక నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేస్తున్నటువంటి ఫ్లెక్సీలకు కనీస పన్నులు కూడా వసూలు చేయకుండా వాళ్ళ ఫ్లెక్సీలను నిరాటంగా నెలల ధరపడి మున్సిపల్ అధికారులు తొలగించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రతిపక్ష నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను 24 గంటల్లో తొలగించి అధికార పార్టీ నాయకులకు మున్సిపల్ అధికారులు కొమ్ము కాస్తున్నారని అన్నారు. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతిపక్ష నేతల ఫ్లెక్సీలను 24 గంటల లోపు తొలగించడం సరికాదని అన్నారు. అదేవిధంగా అన్ని పార్టీలను కూడా అధికారులు సమానంగా చూడాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తణుకు పట్టణాధ్యక్ష కళ్యాణ వెంకటకృష్ణ, తోట సూర్యనారాయణ, గుబ్బల శ్రీనివాస్, షేక్ సూరా సాహెబ్, తాతపూడి మార్తీరావు, నిజ్వర్గ తెలుగు యువత అధ్యక్షులు తోట నాగేంద్ర, తమరపు రమణమ్మ, తేతల సాయి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫ్లెక్సీలు అయి పెట్టుకోవచ్చు తణుకులో. అంతకుముందు ఒక 10 డేస్ బిఫోరు ఒక కార్యక్రమం చేసుకుంటాం. ఆ కార్యక్రమం చేసినప్పుడు ఫ్లెక్సీలు పెట్టుకోవచ్చు. 2 అకేషన్స్లోనూ కూడా మున్సిపల్ ఎంప్లాయీస్ వచ్చి మీరు తీయమన్నారని చెప్పి ఫ్లెక్సీలు అన్నీ కూడా ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళేలో తీయించడంలో అందరు. ఇప్పుడు అన్ని పార్టీలు తీస్తే అందరూ తీయాలి కదండి, మాదే ఎందుకు తీస్తున్నారు? పబ్లిక్ తర్వాత ఎవరిదైనా తీసేయడం, ఏదైనా అండి, ఏదైనా పబ్లిక్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఏ పార్టీ కన్నా హక్కు ఉంటుంది. ఒక ఇష్యూకి ఫర్గా ఎగనెస్ట్ గా రెండు పెట్టారు. ఏదైనా కానీ ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత రిమూవ్ చేయడం. నాట్ ఈవెన్ 1 డే కదా మేడం, విత్ ఇన్ 12 అవర్స్ లో మీరు తీయించేశారు. ఏ పార్టీ వాళ్ళు మీకు ఇబ్బంది ఉండకూడదు, మేమంత రూట్ కి వెళ్ళాం. ఇప్పుడు ఎవరు తీయించాలి కదండి, పురపాలక సంఘ అధికారులు ఏకపక్ష వైఖరి, తణుకు పురపాలక సంఘంలో ఈరోజు అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు స్థానిక అధికార ప్రతినిధులకు, ప్రజాప్రతినిధులకు, అధికార పక్షానికి
పూర్తిగా తొత్తులుగా వ్యవహరిస్తున్న విధంగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఒక ఆవేదనతో మేమందరం కూడా చెప్తున్నటువంటి మాట ఈ రోజు ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలకు అన్ని అందరికీ కూడా అన్ని వర్గాలకు కూడా వారి భావనను వ్యక్తపరిచేటటువంటి స్వాతంత్రం ఉంటుంది అటువంటి వాక్ స్వాతంత్రాన్ని ఈ రోజు మేము వ్యక్తపరుస్తున్నటువంటి వివిధ సామాజిక మార్గాల ద్వారా వివిధ విధాలుగా కూడా మనం మన అభిప్రాయాలను వ్యక్తం చేస్తాం ఈ రోజు తెలుగుదేశం పార్టీ వారు చేస్తున్నటువంటి ఇటువంటి అభిప్రాయాలను ఏకపక్ష ద్వారంతో పురపాలక సంఘ అధికారులు ఈ రోజు అన్ని విధాలుగాను కూడా అడ్డుపడే విధంగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి వాస్తవం ఈ రోజు ముఖ్యంగా చూస్తే తణుకు పురపాలక సంఘంలో అనేక నెలలుగా సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేస్తున్నటువంటి ఫ్లెక్సీలు అన్నిటికీ కూడా పర్మనెంట్ గా ఇక్కడ అన్ని విధాలుగాను కూడా కనీసం రూపాయి టారిఫ్ కూడా వసూలు చేయకుండా వాళ్ళ ఫ్లెక్సీలని నిరాటంకంగా నెలల తరబడి మున్సిపల్ అధికారులు తొలగించకుండా ఉంచుతున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ ఇతర నాయకులు పెట్టినటువంటి ఫ్లెక్సీలను మాత్రం పెట్టినటువంటి కనీసం ఒక 24 గంటలు కూడా టైం లేకుండా పూర్తిగా తొలగించే విధంగా మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు తొలగిస్తున్నామని చెప్పేసి కింది స్టాఫ్ అంతా కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది ఈ విధంగా ఏకపక్ష ధోరణిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 91వ జయంతి ఘనంగా జరిపారు కార్యక్రమానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు తనయుడు కారుమూరు సునీల్ కుమార్ హాజరకు అబ్దుల్ కలాం చిత్రానికి పూలమాలతో నివాళులర్పించి క్షిపణి పితామహునిగా 11వ రాష్ట్రపతిగా దేశానికి అబ్దుల్ కలాం చేసిన సేవలు వివరించారు ఈరోజు అబ్దుల్ కలాం గారి 91వ జయంతి నాడు ఈరోజు ఇక్కడికి వచ్చి ఆయనకి నివాళులర్పించడం జరిగింది. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి, మన దేశానికి అణుశక్తిని పరిచయం చేసిన వ్యక్తి. ఈరోజు ఇండియా మన న్యూక్లియర్ వెపన్స్లో ఇంత మంచి పొజిషన్లో ఉందంటే దానికి ముఖ్య కారణం ఈ అబ్దుల్ కలాం గారు. అలానే ఎంతోమంది పిల్లలకి ఎంతో స్ఫూర్తి ఆయన 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 గుర్తు చేసుకోవడం, ఈరోజు పిల్లలందరికీ స్కూల్ ముందు ఉండడం, పిల్లలందరూ ఆయన రోజు చూడటం, ఆయన ఎంతోమంది స్ఫూర్తినిస్తారు. ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తేతల్లో భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 91వ జయంతి ఘనంగా జరిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం ఏడుకొండల ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ కలాం చిత్రానికి పూలమాలతో నివాళులర్పించి క్షిపణి పితామహునిగా 11వ రాష్ట్రపతిగా దేశానికి అబ్దుల్ కలాం చేసిన సేవలు వివరించారు. జీవశాస్త్ర ఉపాధ్యాయుడు బిఎం గోపాల్ రెడ్డి అబ్దుల్ కలాం కొటేషన్స్ తో ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయని, కలాం చెప్పిన కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి, విజయం అంటే నీ సంతకం ఆటోగ్రాఫ్ గా మారడం మొదలైన సూక్తులను విద్యార్థులకు తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులు అబ్దుల్ కలాం కొటేషన్ చేయబోని జోహార్ అబ్దుల్ కలాం అంటూ నినదించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన సహాయకులు ఎన్ రమేష్, జె రాజకుమారి, అనురాధ, రమాదేవి, గంగా భవాని, రంగారావు, నిర్మల్ కుమార్, మాధవి లక్ష్మి, బుచ్చయ్య, శ్రీనివాస్, సూర్యచంద్ర కుమారి, దుర్గారావు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. శనివారం వెంకటరాయపురం ప్రాథమిక పాఠశాలలో గ్లోబల్ హ్యాండ్ వాష్ డేను నిర్వహించినట్లు ప్రధాన ఉపాధ్యాయుడు పెద్దపాటి గోపాలకృష్ణ ప్రసాద్ తెలిపారు. హ్యాండ్ వాష్ డే సందర్భంగా సబ్బుతో చేతులు కడుక్కోవడం, ఉపయోగాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ప్రతిరోజు భోజనానికి ముందు, మూత్ర విసర్జన, మల విసర్జన అనంతరం తప్పకుండా సబ్బుతో చేతులు కడుక్కోవాలని, తద్వారా జీర్ణకోశ, శ్వాసకోశ వ్యాధులు దూరంగా ఉండవచ్చునని ప్రధాన ఉపాధ్యాయుడు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు హ్యాండ్ వాష్ పే ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సిసిహెచ్ ప్రశాంతి, విద్యార్థులు లలిత, పద్మజ, భవానీ, గాయత్రి తదితరులు పాల్గొన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం 91వ జయంతి సందర్భంగా ఆయన ఘనంగా నివాళులర్పించినట్లు, ఈ సందర్భంగా ఆయన జీవిత చరిత్రపై విద్యార్థులకు క్విజ్ కార్యక్రమం నిర్వహించి బహుమతులు అందజేసినట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పెద్దపాటి గోపాలకృష్ణ ప్రసాద్ తెలిపారు. కలాం జీవితం స్ఫూర్తిదాయకమని, ఆయన బాటలో పయనిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చునని, మిస్సైల్ మ్యాన్ భారతదేశ చేతిలో అజరామంగా వెలుగుతున్నారని ప్రధాన ఉపాధ్యాయుడు పెద్దపాటి గోపాలకృష్ణ ప్రసాద్ అన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.